ఆన్లైన్లో జరుగుతున్న మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నూతన బాధ్యతలు చేపట్టిన కోరుకొండ సీఐ ఉమా మహేశ్వరరావు పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం పోలీస్ స్టేషన్ లో గోకవరం ఎస్ఐ శివనాగబాబు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ది గోకవరం ప్రెస్ క్లబ్ పాత్రికేయులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఫేక్ యాప్స్ అనేవి దేశం మొత్తం మీద పెరిగిపోయినాయి. అయితే ప్రజలందరూ కూడా ఇటువంటి యాప్స్ పైన సరైన అవగాహన లేకుండా ఆ యాప్స్ని డౌన్లోడ్ చేసుకోవడం, వాళ్ళు అడిగేటువంటి కండిషన్స్ అన్నీ కూడా మనం చదువుకోకుండా యాక్సెస్ చేయటం, ఆ తర్వాత యాప్స్ పరంగా మనం లోన్ పొందిన తర్వాత ఆ లోన్ మనం అధిక మొత్తంలో వడ్డీలు చెల్లించి తీర్చివేసినప్పటికీ కూడా ఇంకా మన యొక్క బంధుమిత్రుల యొక్క ఫొటోస్ని మన యొక్క గూగుల్లో ఉన్నటువంటి కాంటాక్ట్ లిస్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మన యొక్క బంధుమిత్రుల యొక్క ఫొటోస్ని అన్నిటి కూడా మార్పింగ్ చేసి విపరీతంగా వేధింపులకు గురి చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రజలందరూ కూడా వాటి యొక్క ఈ యొక్క దాని విషయాలపైన వాళ్ళు ఆందోళన చెంది ఇంకా ఏం చేయాలో, సమాజంలో మా యొక్క పౌరు ప్రఖ్యాతులకు భంగం కలిగిన తర్వాత మేము ఇంకెందుకు బతకాలి అనేటువంటి న్యూనత భావంతో ఒక్కసారిగా శంకావేశానికి లోనే వాళ్ళ యొక్క ప్రాణాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. అటువంటిది ఏమీ కాకుండా ముందుగానే పబ్లిక్ అంతా కూడా అటువంటి ఫేక్ యాప్స్ని ముందుగా దయచేసి డౌన్లోడ్ చేయొద్దు. ఇన్ కేస్ ఒకవేళ ఎవరైనా ఇప్పటికే అటువంటి ఫేక్ యాప్స్ని డౌన్లోడ్ చేసుకుంటూ లోన్ పొందినా సరే ఆ లోన్ తీర్చలేదని ఇటువంటి వేధింపులకు ఎవరైనా గురి చేసినా ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం పరంగా అడుగులు వేయాలే తప్ప క్షణికావేశంలో మన యొక్క బంధుమిత్రులకు మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి అలాంటి నిర్ణయాలు తొందరపడి తీసుకోవద్దు. కాబట్టి అటువంటి బాధితులు ఎవరున్నా సరే ముందుగా పోలీసు వారిని ఆశ్రయించాలి. ఇది చెప్పింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అటువంటి యాప్స్ని జోలికి అసలు పోవద్దు. ఒకవేళ డౌన్లోడ్ చేసినా సరే ఎవరైనా ఇబ్బందులకు గురైనా సరే పోలీసు వారిని ఆశ్రయించండి తప్ప ఎటువంటి తొందరపడి ఆలోచన మనం చేయొద్దని పోలీసు వారి తరఫున చెబుతాను. అదేవిధంగా బ్యాంక్ అధికారులు అని చెబుతూ మీ యొక్క ఏటీఎం కార్డు, క్రెడిట్ కార్డు అది దాన్ని ఇదైంది, దాని టెన్యూర్ అయిపోయింది, ఎక్స్పైర్ అయింది, దాన్ని మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలంటే దానిపై ఉన్నటువంటి సిబిఆర్ నెంబర్ని మీరు చెప్పండి అని, అలాగే మీ ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది అది చెప్పండి అని ఈ రకంగా కూడా బ్యాంక్ అధికారులు మనం చెబుతూ కూడా కొంతమంది ఫోన్లు చేయడం, ఈ రకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరక్షరాస్యులు అయినటువంటి పబ్లిక్ కూడా అనేక మంది ఇలా మోసపోయి తర్వాత పోలీసు వారిని ఆశ్రయించిన తర్వాత ఇటువంటి నేరాలన్నీ కూడా ఎక్కడెక్కడ బీహారు, జార్ఖండ్ అండ్ రాజస్థాన్ అటువంటి ముఠాలు చేసినటువంటి ఎక్కడో కూర్చొని వాళ్ళు ఆపరేట్ చేస్తారు. వాళ్ళు చక్కగా తెలుగులో మాట్లాడిన వ్యక్తుల్ని ఎంచుకుంటారు ఇటువంటి నేరాలు. దయచేసి ఎప్పుడు కూడా పోలీస్ తరఫున చెప్పేది ఏంటంటే బ్యాంక్ అధికారులు ఎప్పుడు మనల్ని ఫోన్లో మన యొక్క వివరాలని, ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, మన ఏటీఎం కార్డు వివరాలు కానీ, ఓటీపీ కానీ బ్యాంక్ అధికారులు ఎప్పుడు మనల్ని ఫోన్లో అడగరు. మనకి అటువంటి అనుమానాలు ఏమున్నా సరే మన సంబంధిత మన బ్రాంచ్కి మనం వెళ్ళి మన యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవాల్సిందిగా పబ్లిక్కి పోలీసు వారి తరఫున ఈ రెండు సూచనలు కూడా పాటించాల్సిందిగా ముఖ్యంగా మరీ విన్నవించుకుంటున్నాం.